తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ పంపన నాగమణి నివాళులు అర్పించారు. రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ కృషి గొప్పతనాన్ని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వట్టికుటి రాజశేఖర్, మాజీ సర్పంచ్ పంపన సుబ్బారావు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. बाबा साहेब अंबेडकर रचित राज्यांग अवतरण दिनोत्सव प्रति शुभाकांक्षलु मैं आ महानुभावुडु आ रोज एन्नो कष्टालकु ओदार्चि ना जाति प्रजलंदरू कूडा एडुकेट चेयकपोते वेनकबडिपोतारु उद्देशंतो एंतो कष्टपडि चदुवुकोनि 1951 नवंबर 26న राज्यांगान्नि अमलुपरिचि एंतो त्यागं चेशारु. आ त्याग फलितमे ई रोज रिजर्वेशन फलितं. मरी आ रिजर्वेशन फलितं वल्लगे मेमंदरं कूडा मा पिल्ललु अयिते ఎడ్యుకేషన్ లో చదువుకొని బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నా. అలాగే మా మిసెస్ అయితే రెండుసార్లు రిజర్వేషన్ లో ఒకసారి ఎంపీటీసీ అయ్యింది, ఒకసారి సర్పంచ్ అయ్యింది. నేను మండల అసిస్టెంట్ కన్వీనర్ గా పని చేస్తున్నాను. ఆ మహానుభావుడి ఇచ్చే స్ఫూర్తితో చేస్తూ ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో అవకాశం కల్పించారు. దీనికి అందరికి నమస్కారం. రాజ్యాంగాన్ని రచించి మన పార్లమెంట్ ఆమోదించింది 1951 నవంబర్ 26వ తారీఖున ఈ రాజ్యాంగం అమలుకి వచ్చింది. ఈ రాజ్యాంగం అమలులోకి రాబట్టి ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, విద్యకు దూరం అయ్యారో వాళ్ళందరికీ విద్య హక్కు కల్పించి, రాజకీయంగా హక్కు కల్పించి ఆ మహానుభావుడి దయవల్లే నేను ఒకసారి సర్పంచ్ అవ్వడం, మరి ఈరోజు నా భార్య అయినటువంటి నాగమణి గారు మండల పరిషత్ అధ్యక్షురాలు అవడానికి కారణం ఆ మహానుభావుడి ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోటే ఈరోజు ఈ పదవి అనిపిస్తున్నాం. అలాగే మా పిల్లల చదువులు కూడా ఆ మహానుభావుడు పెట్టిన రిజర్వేషన్ల కారణంగా మరి ఎడ్యుకేషన్ లోనేంటి, ఉద్యోగాల్లోనేంటి రిజర్వేషన్లు కల్పించడం వల్ల మరి మా బడుగు బలహీన వర్గాలు అనేక మంది విద్యా ఉద్యోగాల్లో రాని. పేరు పంపన నాగమణి, గంగవరం మండలం ఎంపీపీని. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నవంబర్ 26, 1951లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. అందరూ కులాలని దృష్టిలో పెట్టుకునే ఆయన రాజ్యాంగాన్ని అమలు చేశారు. ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని ఉద్దేశంతోనే మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఈరోజు మనం అందరం ఆయన ఇచ్చిన దాని గురించి హక్కుల్ని ఈరోజు అనుభవించగలుగుతున్నాము. థ్యాంక్ యూ అండి.